హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను మీకు చూపిస్తున్నాను దొండకాయ ఆనియన్ కర్రీ అండి ఇది దొండకాయ నేను నాలుగు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను వాష్ చేసేసి దొండకాయ కొంచెం పండినా పర్లేదు టేస్ట్ అనేది ఎటువంటి మార్పు అయితే రాదు నేను ఇప్పుడు కట్ చేసుకున్నాను అదా దీనిలో కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాను దీనిలో నేను ఈ కర్రీ చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఒకసారి కొంచెం నేను ఆయిల్ వేస్తాను ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తాను వేసేసి ఒకసారి అలా మిక్స్ చేసేస్తాను మిక్స్ చేసి నేను కుక్కర్లో పెట్టేసి త్రీ విజిల్స్ రాణిస్తానండి మా రెగ్యులర్గా మనం దొండకాయ పచ్చడి లేకపోతే దొండకాయ ఫ్రై ఇలాంటివి చేసుకుంటాం కదా ఒకసారి ఇలాగా మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రోటీస్ కానీ రైస్ కానీ దేనికైనా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఇది విజుల్స్ ఒక త్రీ రానివ్వండి చాలు ఇది విజుల్స్ వచ్చేలోపు దీనికి గ్రేవీ తయారు చేస్తాను నేను గ్రేవీ కోసం ఆనియన్ తీసుకుంటున్నాను నేను నేను ఫస్ట్ అయితే బాండల్లో వన్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఎక్కువైతే వేయలేదు నేను ఎండుమిర్చి వచ్చి ఒక ఫోరే తీసుకున్నానండి ఏం తీసుకోలేదు నేను ధనియాలు వన్ స్పూన్ ధనియాలు వేస్తున్నాను దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేస్తాను నేను ఇవి వేసేసి నేను ఆనియన్ అనేది ఒక ఫోర్ మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను నేను మీ గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకా మీరు ఇంకొంచెం ఆనియన్ అనేది తీసుకోవచ్చు నేనైతే ఒక ఫోర్ తీసుకున్నాను నాకు సరిపోతుంది ఇవి కొంచెం ఫ్రై అయ్యాక నేను ఈ ఆనియన్ వేసేస్తాను దీనిలో ఆనియన్ హెల్త్కి చాలా మంచిది కదా ఒంటికి సెలవు చేస్తుంది ఈ ఆనియన్ అనేది మా ఇంట్లో అయితే ఎక్కువే వాడతామండి ఆనియన్ అనేది ఇది కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై అవన్న అవసరం లేదు ఇవి ఫ్రై అయిపోయాయి చాలు అలా ఫ్రై అయితే నేను ఇప్పుడు స్టవ్ ఆపేస్తాను దీన్ని నుంచి నేను మిక్సీకి పట్టుకొని గ్రేవీ చేసుకుంటాను చింతపండు కొంచెం యాడ్ చేస్తున్నానండి టేస్ట్ కోసం నేను దొండకాయలు కూడా ఉడిగిపోయాయి ఇందులో వాటర్ వచ్చాయి వాటర్ ఏమి ఇబ్బంది లేదండి పారైన అవసరం లేదు మన గ్రేవీలోకి అవే వాటర్ వేసేస్తాను నేను ఇవి బాగా చల్లారిన తర్వాత నేను మిక్సీ పట్టుకొని మీకు చూపిస్తాను అదే బాండల్లో నేను వన్ స్పూన్ ఆయిల్ వేసానండి మళ్ళీ నేను మిక్సీ పట్టాను కదా ఇలా అయింది ఆ పేస్ట్ ఇప్పుడు ఇదే బాండట్లో నేను కొంచెం జీలకర్ర ఆవాలు వేస్తాను ఇంకేం పోపు అయితే వేయట్లేదు దీనిలో నా దగ్గర అయితే కరివేపాకు లేదండి ఉంటే మీరు వేసుకోవచ్చు మా ఇంట్లో ఈ గ్రేవీ కర్రీ అంటే చాలా ఇష్టం అండి మా పిల్లలకి కానీ మా హస్బెండ్కి కానీ ఇవి కొంచెం ఫ్రై అయ్యాక నేను ఈ ఉడికిన దొండకాయలు అనేది దాంట్లో వేసేస్తాను నేను ఫస్ట్ వాటర్తో సహా వేయట్లేదు ఎందుకంటే చిటపట అంటుందని చెప్పేసి నేను కొంచెం దెబ్బలు అనేది వేసేసి తర్వాత వాటర్తో యాడ్ చేసేస్తాను నేను ఉప్పు వేసి గ్రైండర్ పట్టానండి ఆ పేస్ట్ అనేది ఆనియన్ పేస్ట్ నేను మీకు చెప్పడం మర్చిపోయాను మనం ఆల్రెడీ దొండకాయల్లో వేసుకొని ఉన్నాం కాబట్టి సాల్ట్ అనేది నేను ఇప్పుడు గ్రేవీకే సరిపోయినంత వేసాను మీరు చూసుకోండి మళ్ళీ వేసుకోండి ఇప్పుడు ఈ గ్రేవీ వేసేసి నేను ఒకసారి అలా మిక్స్ చేసుకుంటాను నేను ఎండుమిర్చి కొన్నే వేసాను కదా ఒక ఫోర్ వేసాను ఎందుకంటే నేను ఇప్పుడు కొంచెం కారపొడి అనేది యాడ్ చేస్తాను మన కలర్ అనేది బాగా వస్తుంది అందుకని నేను కొంచెం వేసాను ఎండుమిర్చి మీకు కావాలనుకుంటే మొత్తం ఎండుమిర్చి వేస్ట్ చేసుకోవచ్చు ఇది కొంచెం మగ్గాక నేను ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిస్తానండి మన గ్రేవీ అనేది తయారైపోతుంది నేను కొంచెం బెల్లం యాడ్ చేసేస్తున్నాను దీనిలో నేను బెల్లం అలా పౌడర్ చేసి పెట్టుకుంటానండి తెచ్చినప్పుడు ఎందుకంటే మనం ఆల్ అన్ని కర్రీస్ లో ఆల్మోస్ట్ వాడుతుంటాం కదా అలాంటప్పుడు మనకి తొందరగా పని అవ్వాలంటే అట్లా చేసి పెట్టేసుకుంటాను నేను నేను మూత పెట్టేస్తాను ఒక టూ మినిట్స్ మగ్గనిస్తాను ఈ గ్రేవీని చాలా టేస్ట్గా ఉంటుందండి మన గ్రేవీ రెడీ అయిపోయింది దొండకాయ ఆనియన్ కర్రీ అంతేనండి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి నేనైతే ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను కొత్తిమీర యాడ్ చేసేసి నేను కొత్తిమీర యాడ్ చేశాను ఆ క్లిప్ మిస్ అయిందండి కొత్తిమీర యాడ్ చేసి తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో